మనిషి పుట్టుకకు సంబంధించి సృష్టిలో అప్పుడప్పుడు కొన్ని వింతలు జరుగుతుంటాయి అలాంటి వింతలో ఓ వింత టెక్సాస్లో వెలుగులోకి వచ్చింది అక్కడ మహిళకు పుట్టిన ఆడబిడ్డ ముచ్చటగా ముప్పై రెండు పళ్లతో జన్మించింది ఇలా పుడితే ఏదైనా సమస్య ఉంటుందా సమస్య అంటున్నారు హెల్త్ సైంటిస్టులు ఇంతకీ ఏమిటా సమస్యలు అలసొచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు పుడతాడు అన్న సామెత అప్పుడప్పుడు వింటూనే ఉంటాం ఆ సామెత ప్రకారం పుడుతూనే నడుస్తూ తిరగడం అన్నది చాలా అదృష్టం అన్న భావన వ్యక్తమవుతుంది అయితే బిడ్డ పుట్టడం ఆకలైతే చిన్నగా ఏడవడం ఆ ఏడ్చే బిడ్డను అమ్మ అనునయించడం కొన్ని నెలల తర్వాత మనుషుల్ని గుర్తించడం బోసి నవ్వులతో అలరించడం బోర్లా పట్టడం కూర్చోవడం మెల్లగా లేవడం తప్పటడుగులు వేయడం పాళపల్లు ఒక్కొక్కటిగా పుట్టుకురావడం అత్త అంటూ చిన్న చిన్న పదాలు పలకడం ఇలా వీటిలో ప్రతి ఒక్క పరిణామం ఆ తల్లిదండ్రులకు ఆ కుటుంబానికి ఓ ఆనందకరమైన వార్త అవుతుంది అలా కాకుండా పుడుతూనే నడిచొస్తే ఈ ఆనందాలన్నీ కోల్పోయినట్లే కదా ఇదిలా ఉంటే అమెరికాలో ఓ ఇల్లాలకి ఇటీవల పుట్టిన బిడ్డ ఏకంగా కడుపులోంచి బయటపడే సమయంలోనే ముప్పై రెండు పళ్లతో పుట్టేసింది ఈ వింత ఆ తల్లిదండ్రులనే కాదు అమెరికా వ్యాప్తంగా ఓ సంచలన వార్తైంది ఆ తర్వాత ఆ పుట్టుక ప్రపంచాన్నంతా ఆశ్చర్యంలో ముంచేసింది ఒక్కరు ఇలా పుడుతూ ఉంటారని వైద్య నిపుణులు చెప్పుకొచ్చారు టెక్సాస్ కు చెందిన నికాదివాకు ఇలాంటి బిడ్డ పుట్టడం అన్నది ఓ మిరాకిల్ అయినా అప్పుడప్పుడు అక్కడక్కడ ఇలాగే బిడ్డలు పుట్టారన్న విషయాన్ని వారు మీడియాకు గుర్తు చేశారు ఇలా ముప్పై రెండు పళ్లతో పుట్టడం అన్నది పెద్దగా హాని చేయని ఓ పరిణామమేనంటూ వివరించారు ఇలా పుట్టడం అన్నది పాప ఆరోగ్యాన్ని ఏమాత్రం ప్రభావితం చేయదంటూ కూడా తేల్చి చెప్పేశారు ఇలా జరిగితే కలిగే ఇబ్బందులను కూడా ఆ వైద్య నిపుణులు వెల్లడించారు వాళ్ళు చెప్పిన ఆ ఇబ్బందులేమిటి ఆ తల్లి బిడ్డకు పాలిచ్చే సమయంలో కాస్తంత ఇబ్బంది ఎదురవుతుందన్నారు మరోవైపు లేత చిగుళ్ళు కావడంతో పొరపాటుగా పన్ను ఊడి అది కడుపులోకి కూడా జారే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తారు అంతకు మించి ఇలా పూర్తి పళ్లతో పుట్టినందువల్ల పాపకు ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉండదన్నారు మొత్తానికి నికాదివాకు తన కన్న పేకు బోసినవలను చూసే అదృష్టం మాత్రం లేదంటూ చమత్కరించారు